नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सुहृज्जुलंदरिकी नमस्कारं। युधिष्ठिर गीतलो रेंडव अध्यायानिकी स्वागतं। चातुर्वर्ण कर्म गति। वैशंपायन उवाच एवमात्मोद्भवं सर्वं जगदुद्दिश्य केशवः धर्मान् धर्मत्य धर्मात्मजस्याध पुण्यान कथयत् प्रभु। प्रभु శ్రీకృష్ణుడు ఈ విధంగా ఈ జగత్తంతా కూడా నన్ను తన నుంచి జన్మించింది అని ధర్మరాజుకి ఈ జగత్తుకు సంబంధించినటువంటి పుణ్యకథలన్నీ చెప్పాడు. శ్రుడు పాండవతత్వేన పవిత్రం పాపనాశనం కథ్యమానం మయా పుణ్యం ధర్మశాస్త్ర మహం ఫలం మహత్. పాండవ ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంటే చాలా పవిత్రమైనది, పాపాలని నశింపజేసేది, దాని గురించి నువ్వు చక్కగా విను, నేను చెప్తాను. యశృణోతి శుచిర్భూత్వా యొక్క చిత్తస్తపోయుత స్వర్గం యశిష్యమాయుష్యం ధర్మం న్యాయం యుధిష్ఠిర శ్రద్ధదాన శతస్య యత్పాపం పూర్వ సంచితం వినశ్యత్యాశు తత్సర్వం మద్మద్భక్తస్య విశేషత. కృష్ణుడు ఇలా చెప్పాడు, ఇది ఎవరైతే శుచిగా అయ్యి అలాగే ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేసుకుంటూ చేది కనుక విన్నట్టయితే దీన్ని వినడం వల్ల స్వర్గం వస్తుంది, మంచి కీర్తి వస్తుంది, మంచి ఆయుష్ వస్తుంది. ధర్మాన్ని ఎవరు వింటే వాళ్ళందరికీ కూడా అందులో ప్రత్యేకించిన భక్తులైన వాళ్ళకి ఇంతకుముందు చేసుకున్నటువంటి పాపం కూడా అంతా నాశనం అయిపోతుంది. అందులో ముఖ్యంగా నా భక్తుడికి మరీ చక్కగా ఇది పాపం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి కృష్ణుడు చెప్పాడు యుధిష్ఠిరుడికి. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఏం శ్రుత్వా వచత్ పుణ్యం సత్యం కేశవ భాషితం ప్రహృష్ట మనసో భూత్వా చింతయంతో అద్భుతం పరం. కేశవుడు చెప్పినటువంటి ఈ మాటలు సత్యమైన మాటలు విన్నాడు. వినేటప్పటికి యుధిష్ఠుడికి మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోయింది. అద్భుతమైనటువంటిది. దేవబ్రహ్మర్షి సర్వే గంధర్వాప్సరసస్తదా భూతాయక్షగ్రహశ్చేవ గుహ్యక భుజగాస్తదా వాళ్ళఖిల్య మహాత్మాన యోగినస్తత్వదర్శిన తథా భాగవతశ్చాపి పంచకాలం ఉపాసక. వీళ్ళందరూ అక్కడున్నారు. ఎవరు దేవతలు, బ్రహ్మర్షులు, అందరూ గంధర్వులు, అప్సరసులు, అలాగే అన్ని ప్రాణులు, పంచభూతములు, యక్షులు, గ్రహాలు, సర్పములు, నాగులు, వాలఖీల్యులు, మహాత్ములు, యోగులు, తత్వదర్శనం తెలిసినటువంటి వాళ్ళు, అలాగే భాగవతులు, వాళ్ళందరూ ఐదు కాలాల్లోనూ కూడా వాళ్ళు ఇది ఉపాసన చేసేవాళ్ళు, పంచ ఉపాసనలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా భగవద్భక్తులు. కౌతూహల సమావిష్ట ప్రహృష్టేంద్రియ మానస శ్రోతకామాపరం ధర్మం వైష్ణవం ధర్మశాసనం హృదికర్తుంచ తద్వాక్యం ప్రణేము శిరసావత. వాళ్ళందరూ కుతూహలంతో సంతోషమైనటువంటి హృదయాలతోటి ఇంద్రియాలతోటి మనస్సుతోటి అక్కడికి వచ్చారు. ఏమిని విందే విందామని ఏది విందామనే కోరికతోటి పరమధర్మము వైష్ణవ ధర్మము ఆ ధర్మశాసనాన్ని వాళ్ళందరూ చెప్పుకుంటే ఇది తెరసం ధరిద్దాము హృదయంలో పెట్టుకుందాం ఈ వాక్యాలన్నీ చెప్పి వాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణ భగవానుడికి శిరస్సు వంచి వందనం చేశారు. తతస్థాన్ వాసుదేవన దృష్టాన్ దివ్యేన చక్షుష విముక్త పాపానాలోక్య ప్రణమ్య శిరసా హరిం పప్రచ్ఛ కేశవం ధర్మం ధర్మపుత్ర ప్రతాపవాన్. వాళ్ళందరూ కూడా వాసుదేవుడి యొక్క దృష్టి వాళ్ళ మీద పడడంతో అన్ని పాపాల నుంచి విముక్తులైపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ ధర్మపుత్రుడు ధర్మరాజు గారు ప్రతాపవంతుడు వాళ్ళందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరించాడు. అలాగే కేశవుడికి కూడా నమస్కారం చేసి ధర్మ విషయమే ఇలా ప్రశ్నించాడు. మిగిలిన గీతల్లో ఇంతమంది రాలేదు. ఇప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీత బోధించినప్పుడు అర్జునుడు ఒకడే ఉన్నాడు, ఇంకెవరో వినల. అది విన్నది సంజయుడు, అక్కడే విన్నాడు అర్జునుడు. పాపం కాగా ఉద్ధవ గీతలో ఉద్ధవుడు ఒకడే విన్నాడు. అన్ని గీతల్లో ఒక్కొక్కడు ఇద్దరిద్దరు వింటే ఇక్కడ మాత్రం మొత్తం ఋషులందరూ వచ్చేసారు ధర్మరాజుకి చెప్తుంటే. ఎందుకంటే ధర్మరాజు అత్యంత భక్తుడు శ్రీకృష్ణుడికి. అందులో శ్రీకృష్ణుడు ధర్మరాజు లాంటి ధర్మజ్ఞుడికి చెప్తున్నాడు. ధర్మరాజు గారు అప్పటికే ఎంతోమంది దగ్గర ధర్మాలు విన్నాడు, అని చేతి ఎంత గొప్ప చెప్తాడు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు.
युधिष्ठिरोवाच कीदृशी ब्राह्मणस्याध क्षत्रियस्यापि कीदृशी वैश्यस्य कीदृशी देवगतिः शूद्रस्य कीदृशी ఆయన అడిగాడు భగవంతుడా దేవా ఈ బ్రాహ్మణుడికి క్షత్రియుడికి వైశ్యుడికి శూద్రుడికి అంటే ఈ నాలుగు కులాల వాళ్ళకి గతులు ఎలా ఉంటాయి వాళ్ళ చనిపోయిన తర్వాత ఏ దారిని పెడతారు ఏమవుతారు తర్వాత అని అడిగితే చెప్తున్నాడు భగవాన్ శ్రీ భగవాన్ వాచ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శృణువర్ణక్రమేణైవ ధర్మం ధర్మభృతాంబర నాస్తికించినర శ్రేష్ట బ్రాహ్మణస్య దుష్కృతం ధర్మభృతాంబర ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడు వరుడు అంటే శ్రేష్ఠుడు ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడు అయినట్టు యుధిష్ఠిర చెప్తా నీకు వీళ్ళ యొక్క వర్ణక్రమాలు వర్ణాల యొక్క క్రమం ఎలా ఉంటుందో చెబుతాను అయితే నువ్వు నరశ్రేష్ఠుడా బ్రాహ్మణులకి దుష్కరమైనది ఏది ఉండదు శిఖాయజ్ఞోపవీతాయే సంధ్యాంచాప్యుపాసతే యైశ్చ పూర్ణాహుతి ప్రాప్త విధివజ్జుహ్వతే చేయే వైశ్వదేవం చేయే చక్రు పూజయంతి దిదీశయే నిత్యం స్వాధ్యాయ శీలాశ్చ జపయజ్ఞ పరాశ్చయే సాయం ప్రాతుర్హుతాశాశ్చ శూద్రభోజన వర్జిత శిఖాయజ్ఞోపవీతం ధరించేవాళ్ళు సంధ్యోపాసన చేసేవాళ్ళు పూర్ణాహుతి చేసిన వాళ్ళు అగ్నిహోత్రంలో అలాగే ఎలా చేయాలో విధి విధానంగా హోమాలు చేసిన వాళ్ళు వైశ్వదేవం చేసిన వాళ్ళు వైశ్వదేవం అంటే నైవేద్యాలు పెట్టాలి ఈ రోజును వాళ్ళు పెట్టిన వాళ్ళు అతిథి పూజ చేసేవాళ్ళు అలాగే ఉదయ సాయంకాలాల్లో రెండింటిలోనూ కూడా హోమాలు చేసేవాళ్ళు అలాగే స్వాధ్యాయ శీలం ఉన్నటువంటి వాళ్ళు స్వాధ్యాయం అది అది వేదాన్ని పారాయణ చేసేవాళ్ళు జప నిత్యం జపయజ్ఞ పరాశయ్యే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు యజ్ఞ యజ్ఞాలలోకి జపయజ్ఞముందు నేనుంటాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అటువంటి జపయజ్ఞ అంటే జపం చేయడమే పొద్దున మూడు సంధ్యల్లోనూ కూడా జపాన్ని చేసేటటువంటి వాళ్ళు అలాగే పొద్దున్న సాయంత్రం రెండు పూట్లా కూడా హోమం చేసేవాళ్ళు శూద్రభోజన వర్జిత శూద్రభోజనాన్ని వర్జించే వాళ్ళు అంటే దీనికి కొద్దిగా అక్కడ కన్ఫ్యూజ్డ్గా కొంచెం ఇచ్చారు శూద్రభోజనం అంటే శూద్రుడు ఇంట్లో భోజనమా శూద్రుడు వండిన భోజనమా శూద్రుడు తినేటటువంటి రకమైన భోజనమా అంటే ఇందులో నా ఉద్దేశం ఏంటంటే ఎవరి భోజనం వాళ్ళు చేస్తారు బ్రాహ్మణులు తినేటటువంటి భోజనం వేరేగా ఉంటుంది వైశ్యులు తినే భోజనం వేరేగా ఉంటుంది క్షత్రియులు తినే భోజనం వేరేగా ఉంటుంది శూద్రులు తినేటటువంటి భోజనం వేరేగా ఉంటుంది వాళ్ళు వండిందని నేను అనుకోను వాళ్ళు పెట్టిందని అనుకోను వాళ్ళ ఇంట్లో అనుకోను నేను ఎందుకంటే బ్రాహ్మణులు వీళ్ళకి పని తక్కువ అంచేది వీళ్ళు తినేటటువంటి భోజనం వేరేగా ఉంటుంది క్షత్రియులు వాళ్ళకి బలం కావాలి వాళ్ళు యుద్ధాలు చేయాలి వాళ్ళు తినే భోజనం ఎక్కువ వేరేగా ఉంటుంది వయసులు అన్ని పనులు చేయించాలి సమర్థత కావాలి వాళ్ళ పనులు వేరేగా ఉంటాయి శూద్రుల వృత్తిలో వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారు వాళ్ళకి తినే భోజనం వేరేగా ఉంటుంది అంచేత శూద్రుడు తినేటటువంటి ఏం భోజనాలు ఏం వంటకాలు అవి తింటారో అవి మాత్రం వర్జించమని అని నేను నా ఉద్దేశం ఇది మరి మిగిలిన వాళ్ళు ఎలా అనుకుంటే అలా అనుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది దంభానృత విముక్తాశ్చ స్వధార నిరతాశ్చయే పంచయజ్ఞ పరాయే చ అగ్నిహోత్రం ఉపాసతే దంభం గొప్పలు చెప్పుకోవడం వదిలిపెట్టినటువంటి వాళ్ళు అనృతాన్ని కూడా వదిలిపెట్టినటువంటి అనృతం అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండేవాళ్ళు స్వధార నిరతాశ్చయే వాళ్ళ యొక్క భార్య సొంత భార్య అగ్నిహోత్రం ముందు చేసుకున్నటువంటి భార్య ధర్మపత్నితో మాత్రమే సంతృప్తి పడి ఇంకొక స్త్రీ కేసి చూడనటువంటి వాళ్ళు పంచయజ్ఞాలు చేసేవాళ్ళు పంచయజ్ఞాలు గృహస్థాశ్రమంలో ఉంటే పంచయజ్ఞాలు చేయాలి అతిథి యజ్ఞం అతిథులు వస్తే వాళ్ళకి పూజించడం అలాగే దేవయజ్ఞం దేవతలను పూజించడం పితృయజ్ఞం పితృదేవతల్ని పూజించడం అలాగే భూతయజ్ఞం భూతాలని పూజించడం ఇలా ఇంకో యజ్ఞాలు ఉన్నాయి ఐదు యజ్ఞాలు చేయాలి ఐదు యజ్ఞాలు చేసేవాళ్ళు అలాగే అగ్నిహోత్రాన్ని ఉపాసించాలి దహంతి దుష్కృతం యేషాం హూయమానస్త్రయో అగ్నయ నష్ట దుష్కృత కర్మాణ బ్రహ్మలోకం రజంతి తే అలాగే నిత్యము అగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళు మూడు అగ్నులు ఉన్నాయి దక్షిణాగ్ని బార్హస్పతి అగ్ని అని ఇంకోటి ఏదో ఉంది మొత్తం మూడు అగ్నులు ఆ మూడు అగ్నుల్ని కూడా వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఆ వాళ్ళు అలా చేస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ పోతాయి ఆ పాపాలు పోతే వాళ్ళు బ్రహ్మలోకానికి పెడతారు
क्षत्रियो अपिस्थितो राज्ये स्वधर्म परिपालकः सम्यक् प्रजा पालयित्वा षड्भाग निरतः सदा। క్షత్రియులు కూడా వాళ్ళ రాజ్యంలో ఉండి తన స్వధర్మాన్ని పరిపాలన చేస్తూ ప్రజలందరినీ కూడా సమానంగా పరిపాలించిన వాళ్ళు, ఆరోవంతు మాత్రమే పన్ను తీసుకున్నటువంటి వాళ్ళు, ఆదాయంలో ఆరోవంతు గంటే తీసుకోకూడదంటే 16% వస్తుంది, అంతకుమించి రాదు। యజ్ఞదాన రతో ధీర స్వధార నిరత సదా శాస్త్రానుసారి తత్వజ్ఞ ప్రజాకార్యపరాయణ। యజ్ఞములు చేయడంలో దానం చేయడంలో బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ధీరులు, వాళ్ళు కూడా స్వధార నిరత సదా తన భార్యలతో మాత్రమే సంతృప్తిగా ఉండేవాళ్ళు, శాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు, తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, ప్రజలకు ఉపకారం చేయడం మీద ఎప్పుడూ పరాయణులుగా ఉండేవాళ్ళు। విప్రేభి కామతో నిత్యం భృత్యానాం భరణేరత సత్యసంధ శుచిర్నిత్యం లోభదంభ వివర్జిత క్షత్రియో అప్యుత్తమాం యాతి గతిం దేవనిషేవితాం। విప్రులకి కోరికలు తీర్చేవాళ్ళు ఎప్పుడూ కూడా భృత్యులకి వాళ్ళ జీతాలు తప్పనిసరిగా ఏ టైంలో ఆ టైంలో ఇచ్చేవాళ్ళు, సత్యసౌందరు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాళ్ళు, నిత్యము శౌచాన్ని పాటించేవాళ్ళు, లోభాన్ని గొప్పలు చెప్పుకోవడాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు, అటువంటి క్షత్రియులు ఉత్తమగతి దేవలోకానికి వెడతారు, స్వర్గానికి వెడతారు। బ్రాహ్మణులు బ్రహ్మలోకానికి, క్షత్రియులు స్వర్గానికి వెడతారు। కృషి గోపాల నిరత ధర్మాన్వేషణ తత్పర దానధర్మే అపి నిరత విప్రశుశ్రూషకస్తద వీళ్ళు వైశ్యులు కృషి వ్యవసాయం చేయడం మీద, గోవుల్ని పెంచడం మీద, ఎప్పుడు ధర్మాన్ని అన్వేషించడం మీద తత్పరులై ఉంటారు, అలాగే దానము చేస్తూ ఉంటారు, ధర్మదానాలు చేస్తూ ఉంటారు, అలాగే బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉంటారు వైశ్యులు। సత్యసంధ శుచిర్నిత్తం నిత్యం లోభదంభ వివర్జిత రుజుస్వధార నిరత హింసాద్రోహ వివర్జిత సత్యసంధులై ఉంటారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉంటారు వైశ్యులు, ఎప్పుడు శుచిగా ఉంటారు, లోభాన్ని వదిలిపెడతారు, దంభం గొప్పలు చెప్పుకోవడాన్ని కూడా వదిలిపెడతారు, ఎప్పుడు రుజుమార్గంలో నడుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా స్వధార నిరత వాళ్ళ యొక్క భార్యల మంది తృప్తి చెంది ఉంటారు, హింస చేయకుండా హింస వదిలిపెడతారు, ద్రోహాన్ని కూడా వదిలిపెడతారు। వణిగ్ధర్మాన్నముంచన్ వై దేవ బ్రాహ్మణ పూజక వైశ్య స్వర్గ స్వర్గతిమాప్నోతి పూజ్యమానో అప్సరౌ గణయే। వణిక్ ధర్మాన్ని, వ్యాపార ధర్మాన్ని ఎప్పుడూ కూడా తప్పకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు వదలకుండా ఉండాలి, దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజిస్తూ ఉన్నటువంటి వైశ్యులు, అలాగే వాళ్ళకి స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడ అప్సరసేల చేత పూజింపబడుతూ ఉంటాడు, సేవింపబడుతూ ఉంటాడు। వాళ్ళు ముగ్గురు కూడా, మూడు వైశ్యులు కూడా స్వర్గానికి వెడతారు, వాళ్ళు ఇంద్రపదాన్ని ఇంద్రుడి దగ్గరికి వెడతారు క్షత్రియులు, వీళ్ళు అప్సరసలతోటి సేవింపబడుతూ ఉంటారు, వాళ్ళు ఇంద్రుడి దగ్గర ఉంటారు వాళ్ళు క్షత్రియులు। త్రయాణమపి వర్ణానాం శుశ్రూష నిరత సదా విశేషస్తు విప్రాణం దానవ దాసవద్యుత్తు తిష్టతి। ముగ్గురు మూడు వర్ణాలకి శుశ్రూష చేస్తూ ఉంటారు శూద్రులు, అందులో విశేషించి విప్రుల దగ్గర దాసుడిలాగా నిలబడతారు। అయాచిత ప్రదాత చ సత్యశౌచ సమన్విత గురుదేవార్చన రత పరదార వివర్జిత। అలాగే ఎవరు కూడా అడగకుండానే దానం చేసే శూద్రుడు, సత్యం చెప్పేవాడు, శౌచాన్ని పాటించేవాడు, అలాగే గురువుల్ని దేవతల్ని అర్చించేవాడు, పరదార వివర్జిత పరభార్యల ముట్టుకోనివాడు, పరపీడామకృత్వైవ భృత్యవర్గం వివర్తియ శూద్రోపి స్వర్గం ఆప్నోతి జీవానామ భయప్రద। అలాగే ఎవరిని పీడించకుండా తన శిష్యులైన వాడిని భరిస్తూ అన్ని జీవులకి కూడా అభయాన్ని ఇచ్చేవాడు, ఏ జీవికి కూడా భయం కలిగించకూడదు శూద్రుడు, జీవానామ భయప్రద ఇచ్చేవాడు కూడా స్వర్గమాప్ శూద్రోపి స్వర్గమాప్నోతి స్వర్గాన్ని పొందుతాడు। అంటే బ్రహ్మలోకానికి వెళ్ళేది బ్రాహ్మణుడు, మిగిలిన ముగ్గురు స్వర్గానికి వెడతారు। ఏవం ధర్మాత్పరం నాస్తి మహత్ సంసార మోక్షణం నచ ధర్మాత్పరం కించిత్ పాపకర్మ వ్యపోహనం। ఈ విధంగా ఈ ధర్మానికి మించినటువంటి ఇంకొకటి ఏదీ లేదు, మహత్ సంసారం నుంచి మోక్షం కలిగించేది ఇంకోటి లేదు, అలాగే ధర్మాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు, పాపకర్మల్ని దాటించడానికి, పాపకర్మల్ని విముక్తి నాశనం చేయడానికి కూడా ఈ ధర్మాన్ని పాటించడం తప్పించి మరొకటి లేదు,
तस्मात् धर्म सदा कार्यः मानुष्यं प्राप्य दुर्लभम् नहि धर्मानुरक्तानां लोके किंचन दुर्लभम् అంచేత ఎప్పుడు తస్మాత్ అంచేత ఎప్పుడు ధర్మకార్యాలని చెయ్యి. మనుష్య జన్మ అనేది చాలా దుర్లభమైన జన్మ, దాన్ని పొందారు కాబట్టి ధర్మాన్ని అనుష్ఠానించాలి. ధర్మం మీదనే అనురాగం అనురక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అలా ధర్మం మీద ఎవరైతే అనురక్తులై ఉంటారో వాళ్ళకి ఈ లోకంలో దుర్లభమైన దొరకనిది ఏమీ లేదు. స్వయంభూ విహితో ధర్మ యో యస్యేహ నరేశ్వర సతేన క్షపయేత్ పాపం సమ్యగా చరితేన చ. బ్రహ్మదేవుడు స్వయంభూ, బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఏ ధర్మాన్ని ఏ వర్ణం వారికి ఎలా విధించాడో ఆ ధర్మాన్ని వాళ్ళు అలాగే ఆచరించి దానితోటే వాళ్ళ పాపాలు నశింపజేసుకోవాలి. క్షపయేత్ పాపం, దానివల్లే పాపం క్షమించబడుతుంది. ఎలా చెయ్యాలో స్వధర్మం చెయ్యిన వాళ్ళకి ఇంకో ధర్మం లేదండి. వాళ్లే చెయ్యాలా, వీళ్లే చెయ్యాలా, నేను మంత్రాలు చదవకూడదా అంటే చదవడానికి నోరుంది, చదవగలరు. బహుశా వాళ్ళకంటే బాగా చదవగలరు. అయినా కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేయాలి? కుక్క ధర్మం కుక్క చేయాలి, గాడి ధర్మం గాడి చేయాలి. కుక్కలా గాడి ధరిస్తే దెబ్బలు తింటుంది, కుక్క గాడిదలా బట్టలు మొయ్యలేదు. ఎవరి పని వాళ్లే చెయ్యాలి. అలా చేయకుండా మనుషులకి మనకి ఇంకొక పని చేసేది ఉంది. అందుకే భగవద్గీతలో కూడా చెప్పాడు, శ్రీ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠిత పర స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం చేస్తూ చనిపోయినా బెటర్, పరధర్మం మహాభయాన్ని కలిగించేది, జన్మ తర్వాత కలిగిస్తుంది. అంటే బ్రహ్మగారు విధించిన ధర్మాలు ఇవి, ఈ లోకంలో పెట్టినవి కాదు, మనుషులు చేసినవి కాదు. వర్ణములు ధర్మములు నేనుగా చెప్పింది కృష్ణుడు చెప్తున్నాడు. శాస్త్రాస్ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, స్వయంభూ విహితో ధర్మ, స్వయంభూడు విధించాడు ఈ ధర్మాలని. ఏ యో యశేహ నరేశ్వర, ఓ నరేశ్వర, సతేన క్షపయేత్ పాపం, వాటిని స్వధర్మాన్ని పాటించడం వల్లే పాపం పోతుంది. సహజం యద్ భవేత్ కర్మ న తత్యాజ్యం హి కేనచిత్ సయేవ తస్య ధర్మో హి తేన సిద్ధిం స గచ్చతి. సహజం, సహజంగా జన్మతో సహా వచ్చినది. సహజం అంటే జన్మతో సహా వచ్చినది. జం సహా, జన్మతో సహా వచ్చినటువంటి కర్మ అంటే కుల జన్మ, మన కులధర్మం. దాన్ని ఎవ్వరూ నత్యజేత్ త్యాజ్ కర్మ త్యాజ్యం హి కేనచిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలరాదు, త్యాగం చెయ్యరాదు. సయేవ తస్య ధర్మో హి, ఎవరి అదే అతని యొక్క ధర్మము. తేన సిద్ధిం సగచ్చతి, దానితోటే సిద్ధిని పొందుతారు. విఘ్నోపి స్వధర్మస్తు పాపకర్మ వ్యపోహతి ఏవమేవతు ధర్మో అపి క్షీయతే పాపవర్ధనాత్. అలాగే మనం చేసేటటువంటి మన ధర్మము గుణాలు లేనిదైనా సరే స్వధర్మమే పాపకర్మనే వ్యపోహతి పార తోడుతుంది. అలాగే పాపం పెరిగిపోతే ధర్మం క్షీణించిపోతుంది. ధర్మం అభిక్షీయతే పాపవర్ధనాత్, పాపం పెరిగితే ధర్మం క్షీణించిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరుడు చెప్పాడు. యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠిరుడు భగవన్ దేవదేవేశ శ్రోతుం కౌతూహలం హిమే శుభస్య శుభశ్యాపి క్షయవృద్ధి యథాక్రమం. ఓ భగవంతుడా, దేవతలందరికీ ఈశ్వరుడా, నాకు చాలా కుతూహలంగా ఉంది వినాలని. శుభకర్మ అశుభకర్మ అవి ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి, శుభకర్మలు ఎలా పెరుగుతాయి ఎలా తగ్గుతాయి, అశుభకర్మలు ఎలా పెరిగిపోతాయి అశుభకర్మలు ఎలా తగ్గుతాయి అని అడిగాడు యుధిష్ఠిరుడు. శ్రీ భగవాను వాచ, శృణు పార్థివతత్సర్వం ధర్మసూక్ష్మం సనాతనం దుర్విజ్ఞేయతమం నిత్యం యత్ర మగ్న మహాజన. నువ్వు అడిగిన ప్రశ్న, కృష్ణ పరమాత్ముడు అన్నాడు, రాజా నువ్వు అడిగిన ప్రశ్న చాలా సూక్ష్మమైనది, ధర్మసూక్ష్మమైనది, సనాతనమైనటువంటిది. దాన్ని చాలా కష్టంతో కానీ తెలుసుకోలేరు, చాలా దాన్ని తెలుసుకోవడం కష్టము. దుర్విజ్ఞేయతమం అన్నింటిలోకి చాలా కష్టమైనటువంటిది. మహాత్ములైన వాళ్ళు కూడా దాంట్లో బాగా మునిగిపోయి ఉన్నారు. చెప్తాను విను, ఏదైవ శీతముదకం ఉష్ణేన బహునావృతం భవే తత్క్షణ దుష్ణం శీతత్వం చ వినశ్యతి. చాలా చల్లటి నీరు ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో వేడి నీళ్ళలో తక్కువ క్వాంటిటీ వేడి నీళ్ళల్లో పోస్తే నీళ్ళు చల్లబడిపోతాయి. అలాగే తక్కువ క్వాంటిటీ ఉన్న చల్లటి నీళ్ళలో ఎక్కువ క్వాంటిటీ ఉన్న వేడి నీళ్ళు పోస్తే వేడెక్కుతాయి. ఏవంచేత్ భవేద్ భూరి సుకృతం వాపి దుష్కృతం తదల్పం క్షపయేచ్ఛీఘ్రం నాత్ర కార్య విచారణ. అలాగే
పుణ్యం కానీ పాపం కానీ ఎక్కువై ఉంటే స్వల్పంగా ఉన్న దానిని తొందరగా నశింపజేస్తుంది. ఇందులో మరొక విచారణ చేయవలసిన పని లేదు. ఎక్కువ పుణ్యం ఉన్నవాడికి తక్కువ పుణ్యం ఉంటే ఆ తక్కువ ఎక్కువ పుణ్యం ఉన్నవాడికి తక్కువ పాపం ఉంటే ఆ పాపాన్ని తక్కువ వెంటనే అది క్లీన్ చేస్తుంది. అలాగే ఎక్కువ పాపం ఉన్నాడు కొద్దిగానే పుణ్యం ఉంటే ఆ పుణ్యం కాస్త ఈ పాపం నాకేస్తుంది ఉండదు. సమత్వేపతి సతి రాజేంద్ర తయో సుకృత పాపయో గూహితశ భవే దుర్ధి కీర్తిశ భవే క్షయ. ఆ రెండు పుణ్యము పాపం రెండు సమానంగా ఉంటే దేన్ని దాచిపెడితే రహస్యంగా ఉంటే అది పెరుగుతుంది, చెప్పుకుంటే నశించిపోతుంది. చేసిన పాపం చెబితే పోతుంది, చేసిన పుణ్యం చెబితే పోతుంది, రెండు పోతాయి. చెప్పకుండా రహస్యంగా పెట్టుకోవాలి. పుణ్యపాపాలు సమానంగా ఉన్నట్టయితే ఏది చెబితే అది పోతుంది. పాపం గురించి చెప్పుకోవాలి, అయ్యా నేను ఈ తప్పు చేశాను, నేను ఈ దొంగతనం చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెబితే ఆ పాపం పోతుంది. దాచిపెడితే పాపం పెరిగిపోతుంది. ఖ్యాపనైనాను తాపేనా ప్రాయ పాపం వినశ్యతి తథాకృతస్తు రాజేంద్ర ధర్మో నశ్యతి మానద. బహిరంగంగా చెప్పుకోవడం, అనుతాపేన పశ్చాత్తాపడము, పశ్చాత్తాప అంటే బాధపడిపోవడం, అయ్యో నేను ఇది చేశానే ఇంత పని అయిపోయింది నా వల్ల, అంతేగాని దేవుడి దగ్గరికి అక్కడికి వెళ్ళి అయ్యా నేను ఈ పాపం చేశాను గబగబా ఎవరు వినపడకుండా చెప్పేసి వచ్చేస్తే కదా, సొంతంగా బాధపడాలి నేను ఈ పాపం చేశాను అంతా. ఎంత బాధపడతారంటే మళ్ళీ ఆ పని చెయ్యరు జీవితంలో. అటువంటిది అలాగ పశ్చాత్తాపం చేస్తే ఆల్మోస్ట్ ఆల్ పాపం అంతా పోతుంది, నశిస్తుంది రాజేంద్ర. అలాగే చెప్పడం వల్ల నేను ఇది చేశాను, ఇక్కడ గుడి కట్టించాను, నేను ఇక్కడ ఇది చేశాను అది చేశానని చెప్పుకోవడం వల్ల ధర్మం కూడా నశించిపోతుంది. అంచేత చేసిన ధర్మం చెప్పుకోకూడదు, చేసిన పాపం చెప్పి తీరాలి. అది ఈ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నాది కాదండి. తావుభవ గుహిత సమ్యక్ వృద్ధిం యాతో నశయ. ఆ రెండూ కూడా రహస్యంగా దాచినట్టయితే బాగా వృద్ధి చెందుతాయి, అందులో సంశయమే లేదు. తస్మాత్ సర్వ ప్రయత్నేన నా పాపం గుహయద్భుత. అందువల్ల అన్ని ప్రయత్నాలతోటి తెలివైన వాళ్ళు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు పాపాన్ని రహస్యంగా పెట్టకూడదు. తస్మాదే తత్ ప్రయత్నేన కీర్తయేత్ క్షయ కారణాత్. అంచేత దాచిపెట్టుకుంటే పెరిగిపోతాయి. కీర్తించుకోవడం తను సొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అవి క్షీణించిపోతాయి. తస్మాత్ సంకీర్తయేత్ పాపం నిత్యం ధర్మం చెకుహయేత్. అందువల్ల ఎప్పుడూ కూడా నిత్యము పాపాన్ని బయటకు చెప్పుకో, ధర్మాన్ని రహస్యంగా పెట్టు, పుణ్యాన్ని రహస్యంగా పెట్టు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. ఇది యుధిష్ఠిర గీతాయాం చాతుర్వర్ణ కర్మగతి నామ ద్వితీయో అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.